హలో, వెల్కమ్ టు క్లాత్ టెక్నాలజీస్. సో యాజ్ పార్ట్ ఆఫ్ తెలుగు వీడియో సిరీస్, వీ హ్యావ్ డిజైన్డ్ కపుల్ ఆఫ్ వీడియోస్ ఫర్ దిస్ టు మేక్ యూస్ఫుల్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ స్టూడెంట్స్. ఓకే, సో మేము ఈ తెలుగు సిరీస్ స్టార్ట్ చేసాం. మీకు ఆల్రెడీ మీరు మా ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు ఐడియా ఉన్నుంటుంది. సో ఇదేంటంటే, ఎస్పెషల్లీ ఫర్ ఫ్రెషర్స్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ నాన్ ఐటీ పీపుల్ హూ ఆర్ మూవింగ్ టు ఐటీ డొమైన్. ఓకే, సో ఎందుకంటే ఈ ఈ టెర్మినాలజీ మేము ప్రీవియస్ వీడియోలో మీరు ఏ టూల్స్ రెగ్యులర్గా యూస్ చేస్తారు డే టు డే, మనం యాజ్ అ డెవలపర్ మనం ఏ టూల్స్ రెగ్యులర్గా యూస్ చేయాల్సి ఉంటుంది, ఏవి మనం ఒక ఐడియా తెచ్చుకోవాల్సి ఉంటుంది బిఫోర్ జాయినింగ్ ఇన్ టు ఎనీ జాబ్ అనేది ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇఫ్ మీరు అది చూడకుండా ఉంటే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి దాన్ని రివ్యూ చేయండి, దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం మన రెగ్యులర్గా యూస్ చేసే టర్మ్స్, యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ రెగ్యులర్గా మీరు డే టు డే మీ ఆఫీస్లో మీ టీమ్తో కానీ మీ మేనేజర్స్తో కానీ వాళ్ళతో ఎలాగ యూస్ చేస్తారు, ఏ ఏ టర్మ్స్ రెగ్యులర్గా మనం యాజ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టర్మ్స్ మనం యూస్ చేయాల్సి ఉంటుంది రెగ్యులర్గా, అండ్ అసలు ఒక నార్మల్గా కామన్ వర్డ్స్ ఏమేమి యూస్ చేయాల్సి ఉంటుంది అనేది కొన్ని లిస్ట్ అవుట్ చేశాను నేను రెగ్యులర్గా మనం యూస్ చేసేవి. సో మీకు జస్ట్ ఓవర్వ్యూ ఇస్తాను ఈ వీడియోలో, ఎందుకంటే మీరు వన్స్ మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ టర్మ్స్ అనేది మీరు యూస్ చేయాల్సి ఉంటుంది డైలీ లైఫ్లో. బట్ బిఫోర్ యూ జాయినింగ్ ఇన్ టు ఎనీ ఆర్గనైజేషన్, ఇఫ్ యూ హ్యావ్ ఎ బేసిక్ ఐడియా, ఇది మీకు జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉందనుకోండి ఏంటి అనేది, అంత కన్ఫ్యూజన్ ఉండదు మీకు. ఓకే, సో జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇస్తున్నాను ఏ టెర్మినాలజీస్ యూస్ చేయాల్సి ఉంటుంది అనేది. ఇది మీకు కొంచెం యూజ్ అవుతుంది, మీరు ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు రెగ్యులర్గా మనం ఇది యూస్ చేస్తుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీరు ఎవరన్నా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఈ వీడియో చూస్తున్నట్టయితే, ఇఫ్ ఐ మిస్డ్ ఎనీథింగ్ ప్లీజ్ సజెస్ట్ మీ ఇన్ కామెంట్ బాక్స్, సో ఐ విల్ ఇంక్లూడ్ దట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ. సో స్టార్ట్ చేద్దాము. సో ఇవి ఇవి ఫ్యూ టర్మినాలజీస్ అండ్ ఫ్యూ వర్డ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వర్క్ లైఫ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ కేటీ సెషన్. కేటీ అంటే ఏంటంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. సో మీరు ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు, లేదు మీరు ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి చేంజ్ అయ్యారు అనుకోండి, ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్లో ఉన్నవాళ్ళు లేదా ఆ సీనియర్స్ మీకు ఇంతవరకు ఆ ప్రాజెక్ట్లో ఏం జరిగింది, అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది, మన వర్క్ ఎలా ఉంటుంది, ఎంతవరకు వాళ్ళు వర్క్ చేశారు, ఇప్పటి వరకు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు ఏమేమి టూల్స్ యూస్ చేశారు, ఇలాగ ప్రాజెక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ వర్క్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సెషన్, కేటీ సెషన్. మీరు ఫ్రెషర్గా జాయిన్ అయితే మీకు ట్రైనింగ్ ఉంటుంది, యాక్చువల్గా ఏదైనా టూల్స్ గురించి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు, ఒక ప్రాజెక్ట్లో వేస్తారు. ఆ ప్రాజెక్ట్లో మీకు ఆల్రెడీ మీతో పాటు కొంతమంది సీనియర్ డెవలపర్స్ ఉంటారు, మీకు ఒక టీమ్ లీడ్ ఉంటారు, ఒక మేనేజర్ ఉంటారు. ఒక ప్రాజెక్ట్ అంటే ఈ టీమ్ అంతా ఉంటుంది ఆబ్వియస్లీ. సో మీరు ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు, స్టూడెంట్గా జాయిన్ అయినప్పుడు, లేదా మీరు ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి చేంజ్ అయినప్పుడు, ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి సగం డెవలప్ చేస్తుంటే మీకు అది ఏంటి తెలియదు. సో అలాంటప్పుడు మీ సీనియర్స్ కానీ మీ టీమ్ లీడర్ కానీ మీకు ఈ కేటీ సెషన్స్ అనేవి ప్లాన్ చేస్తారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కేటీ అంటే. సో ఇవి ఇవి సెషన్స్ ప్లాన్ చేసి మీకు రోజులో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ లేదా ఒక 1 వీక్ కంప్లీట్గా ఈ సెషన్స్ ప్లాన్ చేసి అసలు ఆ ప్రాజెక్ట్ గురించి మీకు ఓవర్వ్యూ ఇచ్చి మీ టాస్క్స్ ఏంటి అవన్నీ చెప్తారు. ఓకే, అది కేటీ సెషన్. సో కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ ఏంటంటే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఆ క్లయింట్స్తో మేనేజర్స్తో దాంట్లో ఇన్వాల్వ్ అయిన స్టేక్ హోల్డర్స్తో మన డెవలపర్స్తో అందరితో కలిపి ఒక మీటింగ్ ప్లాన్ చేస్తారు. జస్ట్ నో దట్ ఏ ప్రాజెక్ట్ మీకు స్టార్ట్ అవబోతోంది కొత్తది, ఆ ప్రాజెక్ట్ గురించి ఏంటి, దాంట్లో ఏమేమి చేయాల్సి ఉంటుంది, మీరు అంటే జస్ట్ ఓవర్వ్యూ. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే దీంట్లో ఏం డీటెయిల్డ్గా డిస్కషన్ అనేది నడవదు, అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఏం జరుగుతుంది, దాంట్లో క్లయింట్స్ ఎవరు, మేనేజర్స్ ఎవరు, అలాగ జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్. సో కిక్ ఆఫ్ మీటింగ్. స్క్రమ్ కాల్ అనేది ఇది యాక్చువల్గా అజైల్ ఫ్రేమ్ వర్క్లో వస్తుంది. మీరు మీ ప్రాజెక్ట్లో కనుక అజైల్ మెథడాలజీ ఫాలో అవుతుంటే ఈ టెర్మినాలజీ మీరు ఖచ్చితంగా డైలీ యూస్ చేయాల్సి ఉంటుంది. స్క్రమ్ కాల్ అనేది మీరు రోజు వింటారు. సో అసలు అజైల్లో ఉన్న స్పెసిఫిక్ టెర్మినాలజీ కోసం నేను వేరే వీడియో చేస్తాను, అన్ని టెర్మినాలజీస్ అన్నీ యూస్ చేసి. బేసిక్గా ఇది మీకు డైలీ యూజ్ అయ్యేది కాబట్టి ఇది ఇక్కడ ఇంక్లూడ్ చేశాను నేను. స్క్రమ్ కాల్ అంటే ఏంటంటే డైలీ మీరు మీ అప్డేట్స్ డిస్కషన్ చేసుకుంటారు మీ స్క్రమ్ మాస్టర్తో, మీ టీమ్తో. సో డైలీ మీకు ఒక 15 మినిట్స్ కాల్ ఉంటుంది, యూజువల్గా 15 మినిట్సే ఉంటుంది స్క్రమ్ కాల్ అనేది, అది స్టాండర్డ్. దాంట్లో ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ వర్క్ చేశారు అనుకోండి మీ టెక్నాలజీ మీద,
ఒక 15 మినిట్స్ మీరు ఒక కాల్ పెట్టుకొని అందరూ దాంట్లో మీరు డిస్కస్ చేస్తారు మీరు ఈ రోజు ఏం చేశారు అంటే జస్ట్ 3 పాయింట్స్. ఎక్కువ ప్రొలాంగ్ డిస్కషన్ ఏమి ఉండదు, ఉండకూడదు కూడా స్క్రమ్ కాల్లో. జస్ట్ 3 పాయింట్స్ మీరు డిస్కస్ చేస్తారు మేజర్లీ. మీరు ఈరోజు ఎంతవరకు వర్క్ చేశారు, ఓకే, నెక్స్ట్ రేపు ఏం వర్క్ చేయాలనుకుంటున్నారు, మీ లిస్ట్లో ఏముంది రేపు, మీ ఈ టాస్క్ మీ కంటిన్యూ చేస్తారా, ఇంకా కంప్లీట్ అవ్వలేదా, లేదా కొత్తది ఏదైనా తీసుకుంటారా, కొత్త టాస్క్ చేస్తారా అనేది మీ ప్లాన్, అదొకటి. ఈరోజు ఎంతవరకు చేశారనేది ఒక పాయింట్. ఈరోజు మీరు చేసిన వర్క్లో కానీ లేదా రేపు మీరు చేయాల్సిన వర్క్లో కానీ ఏమన్నా మీకు డీటెయిల్స్ కావాలా, ఏదన్నా హర్డల్స్ ఉన్నాయా, ఏదైనా ఇంపెడిమెంట్స్ ఉన్నాయా, అంటే మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలా, డిపెండెన్సీ ఉంది ఎవరితో, అవి బేసిక్ 3 పాయింట్స్ డిస్కస్ చేస్తారు ఈ స్క్రమ్ కాల్లో, 15 మినిట్స్ స్క్రమ్ కాల్. దీంట్లో ఎవరంటే స్క్రమ్ మాస్టర్ ఉంటారు, మన ప్రోడక్ట్ ఓనర్ కొన్నిసార్లు జాయిన్ అవుతారు, అవన్నీ మీకు ఆ టర్మ్స్ మీరు తర్వాత మీకు అర్థమవుతుంది, డీటెయిల్గా చెప్తాను. సో మీ టీం మొత్తం ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ టీము డెవలప్మెంట్ టీము అనుకోండి. సో దీంట్లో ఏంటంటే మీరు ఎక్కడ వరకు వర్క్ చేశారు, ఎంతవరకు అయింది, నెక్స్ట్ ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది మీ టీం మొత్తానికి. సో అలాగ మొత్తం అందరికీ ఎవరు ఎంతవరకు వర్క్ చేస్తారు ఏంటి అని తెలియడానికి పర్పస్ కోసం స్క్రమ్ కాల్. దాంట్లో మీకు ఏదైనా డౌట్స్, ఏదైనా ఇబ్బందులు ఉండి, ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలంటే జస్ట్ మెన్షన్ చేస్తారు. బట్ దాని గురించి డీటెయిల్ డిస్కషన్ అనేది మీరు నెక్స్ట్ సెపరేట్గా ఇంకేదన్నా మీటింగ్ పెట్టుకొని 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు, తర్వాత మీరు డిస్కషన్ పెట్టుకుంటారు బేస్డ్ ఆన్ యువర్ నీడ్. బట్ స్క్రమ్ కాల్ 15 మినిట్సే ఉంటుంది. నెక్స్ట్ ఈ నోటీస్ పీరియడ్, బయోట్ నోటీస్ పీరియడ్ అనేది యాక్చువల్గా వర్క్ చేసేటప్పుడు మనం వినము, రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు మనకి ఈ 2 టర్మ్స్ అనేది యూజ్ అవుతుంది. సో జస్ట్ నేను మీకు ఐడియా కోసం పెట్టాను. నోటీస్ పీరియడ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ రిజైన్ చేసి వేరే ఆఫర్ వచ్చింది, వేరే ఆర్గనైజేషన్కి వెళ్ళామనుకోండి, ఈ మనం ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్కి వెంటనే మనల్ని పంపించే, రిజైన్ చెప్పి పెట్టిన వెంటనే మిమ్మల్ని బ్యాక్ తీసుకొని వెళ్ళిపోమ్మని చెప్పరు. సో మనం కొన్ని రోజులు ఆర్గనైజేషన్కి సర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క కంపెనీ వాళ్ళ టైం కొంచెం ఉంటుంది, 2 మంత్స్, కొన్ని కంపెనీస్ 2 మంత్స్ ఉంటుంది నోటీస్ పీరియడ్, కొన్ని కంపెనీస్ 3 మంత్స్ ఉంటుంది, కొన్ని 1 మంత్ ఉంటుంది అలాగా. సో నోటీస్ పీరియడ్ అంటే ఏంటంటే మీరు రిజైన్ చేసిన తర్వాత మీరు కరెంట్ ఆర్గనైజేషన్కి ఎన్ని రోజులు వర్క్ చేస్తారు మీరు కంపెనీ నుంచి వెళ్ళిపోయే ముందు, అది నోటీస్ పీరియడ్. వేరే కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఈ కంపెనీలో రిజైన్ చేసినప్పుడు మీరు ఈ పాత కంపెనీకి సర్వ్ చేసే పీరియడ్, వర్క్ చేసే పీరియడ్ నోటీస్ పీరియడ్. బైఅవుట్ నోటీస్ పీరియడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కొత్త ఆర్గనైజేషన్లో మీరు ఆల్రెడీ ఆఫర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 మంత్స్ మీకు పాత కంపెనీలో 2 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంది, 2 మంత్స్ మీరు వర్క్ చేయాలి బిఫోర్ యూ జాయిన్ ఇన్ టు న్యూ కంపెనీ అనుకోండి. కాకపోతే కొత్త కంపెనీకి కొంచెం అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, మీరు ఒక 1 మంత్లో లేదా 1 వీక్లో జాయిన్ అవ్వండి, మీరు కావాలంటే మీ నోటీస్ పీరియడ్ బైఅవుట్ చేసుకోండి అంటారు. సో బైఅవుట్ చేయడం అంటే ఏంటంటే ఈ పాత కంపెనీకి 2 మంత్స్ మీరు వర్క్ చేయాలి యాజ్ పర్ ది రూల్స్ నోటీస్ పీరియడ్, కాకపోతే మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది వెళ్ళాలి కాబట్టి మీరు పాత కంపెనీతో బైఅవుట్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఇస్తాయి ఆ ఫీజిబిలిటీ మీకు. సో మీరు పాత కంపెనీతో అడగచ్చు, నేను 2 మంత్స్ సర్వ్ చేయలేను, 1 మంతే సర్వ్ చేస్తాను, నేను వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలి, సో మీకు ఆ 1 మంత్ మిగిలిన 1 మంత్ అయితే ఏదైతే ఉందో నేను వర్క్ చేయాల్సింది ఇప్పుడు చేయట్లేదు కదా, సో ఆ 1 మంత్ నేను బైఅవుట్ చేసుకుంటాను. అంటే మీరు కొంత అమౌంట్ మీరు పాత కంపెనీకి ఇస్తారు, మీకు ఆ 1 మంత్ ముందు మిమ్మల్ని రిలీజ్ చేసిన దానికి ఆ 1 మంత్ మీరు ఎంత అయితే మనీ వాళ్ళు అడుగుతారో ఆ మనీ పాత కంపెనీకి ఇచ్చేసి మీరు బయటకు వచ్చేసి 1 మంత్ లోపల కొత్త కంపెనీలో జాయిన్ అయిపోతారు. మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇక్కడ మీకు లాస్ అవుతుంది కదా. సో దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి, కొత్త కంపెనీకి ఉపయోగం, మీరు కొత్తగా జాయిన్ అవుతారు, కానీ మీకేంటి యూజ్ అంటే మీకు కొన్నిసార్లు ఏంటంటే కొత్త కంపెనీ వాళ్ళు అడుగుతారు కదా మిమ్మల్ని, న్యూ కంపెనీ అడుగుతారు, న్యూ ఆర్గనైజేషన్, మీరు బైఅవుట్ చేసుకోండి కావాలంటే ఆ మనీ మేము ఇస్తామని. సో మీకు మనీ పరంగా నష్టమే ఉండదు. న్యూ ఆర్గనైజేషన్ కనుక మీకు ఆఫర్ చేస్తే మీరు మీ పాత ఆర్గనైజేషన్లో బైఅవుట్ చేసుకోండి, మీకు ఆ మనీ మేము కంపెన్సేట్ చేసేస్తామా అంటే ముందు మీరు పాత కంపెనీలో ఒక 50,000 అలాగా పే చేసేస్తారు, కొత్త కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీరు ఆ డబ్బులు మీకు వాళ్ళు రీఫండ్ చేసేస్తారు. సో మీకంటే జరిగే నష్టమే ఉండదు, అది బైఅవుట్ నోటీస్ పీరియడ్. ఓకే, సో క్లియర్ అనుకుంటున్నాను నేను నోటీస్ పీరియడ్, బైఅవుట్ నోటీస్ పీరియడ్. నెక్స్ట్ టైమ్ షీట్. ఇది ఏంటంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడే, ఇంకా ఈ 2 మాత్రమే మీరు రిజైన్ చేసి వెళ్ళినప్పుడు, మిగిలినవన్నీ మీరు ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రాజెక్టులో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మీరు యూస్ చేసే వర్డ్స్. సో టైమ్ షీట్ అంటే ఏంటంటే మీరు డైలీ మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేశారు అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది మీ కంపెనీలో. అంటే ఇప్పుడు యూజువల్గా 8 అవర్స్ కానీ 9 అవర్స్ కానీ వర్క్ చేయాలి మనం ఒక కంపెనీకి. డైలీ 9 అవర్స్ మన టైం ఉంటుంది, 1 అవర్ లంచ్ టైం ఇంక్లూడ్ చేసి. కొంతమంది ఉంటే డెవలప్ టైమే పెట్టమంటారు, సో 8 అవర్సే ఫిల్ చేస్తాం. సో అదేంటంటే మీరు ఇప్పుడు 1 వీక్కి 40 అవర్స్ వర్క్ చేస్తారు ఇన్ జనరల్ ఇండియా కంపెనీస్లో. సో
ఏంటంటే ఇప్పుడు ఈరోజు మీరు 9 అవర్స్ వర్క్ చేశారు. సో 9 అవర్స్ మీరు ఫిల్ చేయాలి. ఒక టేబుల్ లాగా లేదా ఒక షీట్ లాగా ఇస్తారు కొంతమంది. కొంతమందికి ఒక సెపరేట్ టూల్ ఉంటుంది, అది ఆ టూల్లో వెళ్ళి మీరు ఈరోజు 9 అవర్స్ వర్క్ చేశారని ఫిల్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. అది డైలీ చేయొచ్చు, 1 వీక్ ఒకసారి చేయొచ్చు, బేస్డ్ ఆన్ యువర్ కంపెనీ. సో టైమ్ షీట్ అంటే ఏంటంటే బేసిక్గా మీరు రోజు 9 అవర్స్ వర్క్ చేస్తే 9 అవర్స్ చేశామని దాంట్లో ఫిల్ చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి మీకు శాలరీ అనేది, హాలిడేస్ అనేవి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో అప్రిషియేషన్, ఇది చాలా ఇష్టమైన వర్డ్ అందరికీ యాజ్ ఎ డెవలపర్. వన్స్ మీరు జాయిన్ అయినప్పుడు అప్రిషియేషన్ అనేది మనం వెయిట్ చేస్తుంటే ఎప్పుడప్పుడు మనకి అప్రిషియేషన్స్ వస్తుందని. సో యాజ్ ఎ వర్డ్ మీకు ఆల్రెడీ వర్డ్ విన్న వెంటనే మీకు అర్థమయ్యేది జనరల్ వర్డే. సో ఏంటంటే మీకు అప్రిషియేషన్ అంటే మిమ్మల్ని పొగుడుతూ లేదా మీరు చేసిన వర్క్ని మెచ్చుకుంటూ, మీరు చేసిన వర్క్ వల్ల కంపెనీకి కనుక బాగా యూజ్ అయినా లేదా క్లయింట్కి బాగా యూజ్ అయినా వాళ్ళకి మెయిల్ పంపిస్తారు మీకు, యా మీ వర్క్ మాకు చాలా యూజ్ అయింది, ఇది మీ వల్ల కొంచెం ఫాస్ట్గా చేయగలిగాము అన్నట్టు సంథింగ్, మిమ్మల్ని కొంచెం థ్యాంక్ చేస్తూ కొంచెము మిమ్మల్ని పాజిటివ్ నోట్ కింద మీకు అప్రిషియేషన్ ఇస్తారు. ఇది మీకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీకు కొన్నిసార్లు అప్రిషియేషన్ వచ్చినప్పుడు మీకు అవార్డ్స్ కూడా ఇస్తారు, స్పాట్ అవార్డ్స్ లాగా, కొంచెం మనీ అవార్డ్ లాగా అలాగా ఇస్తారు. బేస్డ్ ఆన్ ఇది కంపెనీకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో మీకు క్లయింట్ నుంచి కనుక మంచిగా అప్రిషియేషన్ వస్తే మీకు ఇక్కడ కంపెనీలో, మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో మీకు శాలరీ నెక్స్ట్ అప్రైజల్ సైకిల్లో శాలరీ పెరుగుతుంది మంచిగా, మీకు అప్రిషియేషన్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం వీళ్ళు హైక్ ఎక్కువ ఇస్తారు నార్మల్గా అందరితో కంపేర్ చేస్తే. లేదు ఇది మీకు ఒక పాజిటివ్ నోట్ కింద ఉంటుంది, ఇట్ విల్ బూస్ట్ యువర్ ఎంథూజియాజం. సో మీరు ఇంకొంచెం బాగా నేర్చుకొని ఇంకొంచెం బాగా పనిచేయడానికి యూస్ అవుతుంది. మనకి ఒక పాజిటివ్ నోట్ క్లయింట్ నుంచి కానీ మన మేనేజ్మెంట్ కానీ, మీరు బాగా చేస్తున్నారు, మీ పెర్ఫార్మెన్స్ బాగుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఎస్కలేషన్, ఇది దీనికి కంప్లీట్ ఆపోజిట్ వర్డ్. మీరు మీ వల్ల ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, మీరు చేసిన వర్క్ వల్ల ఏదన్నా ఇష్యూ జరిగినా, క్లయింట్కి మీ వర్క్ నచ్చకపోయినా, మీరు ఏదన్నా రాంగ్గా చేస్తున్నా క్లయింట్ కానీ మీ మేనేజర్ కానీ ఎస్కలేషన్ చేస్తారు మిమ్మల్ని. సో ఎస్కలేషన్ అంటే మిమ్మల్ని టెర్మినేషన్ ఏం కాదు, బయటకు వెళ్ళిపోమనడం ఏం కాదు. ఎస్కలేట్ చేయడం అంటే మీరు సరిగా చేయట్లేదని మీ మీద ఒక కంప్లైంట్ లాగా మీ హయ్యర్ మేనేజ్మెంట్కి ఇస్తారు. సో మీరు డెవలపర్ అనుకోండి, మీ టీమ్ లీడర్కి ఇస్తారు లేదా మీ మేనేజర్కి ఇస్తారు, క్లయింట్స్ కానీ మేనేజర్స్ కానీ అలాగా. సో మీరు ఎప్పుడు కూడా ఎస్కలేషన్స్ తెచ్చుకోకుండా ఉండడానికి ట్రై చేయాలి. అంటే మనము బాగా వర్క్ చేయాలి, ఏదన్నా డౌట్స్ ఉంటే వెంటనే అడిగి నేర్చుకోవడం, వెంటనే మీ టీమ్ లీడర్స్ని కానీ అన్నీ అడగడం, ఎక్కువ డిలే చేయకుండా మీకు ఇచ్చిన టైం లైన్లో మీరు డెవలప్ చేసి కంప్లీట్గా మీరు ఎప్పుడు డెలివర్ చేయాలంటే అప్పుడు మీరు వర్క్ ఇచ్చేటట్టు ఉండడం. సో అందరూ ఏమంత ఫాస్ట్గా ఉండరు, డౌట్స్ వస్తుంటాయి, బట్ మీరేంటంటే మీరు ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంది, మీరు ఒక టాస్క్ 1 వీక్లో చేయాలి, మీకు డౌట్స్ వచ్చాయి, మీకు ఏదైనా డిపెండెన్సీ ఉంది లేదా కొన్ని డీటెయిల్స్ మీకు కావాలి, ఆ 1 వీక్ అంతా కూర్చొని లాస్ట్ డే నాకు ఇది కావాలి అని చెప్తే ఆ 1 వీక్ మీరు అసలు డెలివర్ చేయాలి యాక్చువల్గా. అప్పుడు మీరు డౌట్లు అడిగి అప్పుడు డీటెయిల్స్ తీసుకుంటారంటే ఆబ్వియస్లీ వర్క్ ఆగిపోతుంది, మీ ఒక్కరి వల్ల ప్రాజెక్ట్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఆబ్వియస్లీ క్లయింట్కి కానీ మేనేజర్కి కానీ మీ మీద ఖచ్చితంగా కోపం వస్తుంది, ఎస్కలేట్ చేస్తారు. సో ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ బగ్ ఆర్ డిఫెక్ట్. ఇదేంటంటే మీరు ఆల్రెడీ కోడ్ ఏదైనా డెవలప్ చేస్తే దాంట్లో డెవలప్ చేసి డెలివర్ చేశాక, డిప్లాయ్ చేసేసాక ఏదన్నా ఒక ఫంక్షనాలిటీ వర్క్ కాకపోయినా, ఏదన్నా ఒక ఫీచర్ మిస్ అయినా, సరిగా అది వర్క్ చేయకపోయినా అది డిఫెక్ట్ అంటారు లేదా బగ్ అంటారు కొన్నిట్లో. సో అది మళ్ళీ మీరు యాజ్ డెవలపర్ మీరు వర్క్ చేసిన దాంట్లో డిఫెక్ట్ ఉంది కాబట్టి మీరే దాన్ని ఫిక్స్ చేయాలి. బగ్ ఫిక్స్ అంటే ఆ కోడ్ని మళ్ళీ మీకు ఎక్కడ అది ఎర్రర్ ఎక్కడ వచ్చింది లేదా ఎక్కడ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వలేదు, ఎక్కడ మీరు రాంగ్గా చేస్తారనేది ఆ కోడ్ అంతా మీరు ఒకసారి చూసుకొని దాన్ని మీరు కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ చేయడాన్ని ఫిక్స్ అంటారు, బగ్ ఫిక్స్ అంటారు. ఓకే, దెన్ క్లయింట్ మీటింగ్. ఇదేంటంటే యాక్చువల్గా మీ టీంలో, మీ ఆఫీస్లో మీరు మీ డెవలపర్స్ టీంతో మీరు స్క్రమ్ కాల్ అనేది డైలీ పెట్టుకుంటారు, అది డైలీ జరుగుతుంది. మీ మేనేజర్స్తో కొన్నిసార్లు విడిగా సెపరేట్గా కాల్స్ ఉంటాయి. అవి కాకుండా క్లయింట్ మీటింగ్ అంటే ఏంటంటే మీకు ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చారో ఆ క్లయింట్తో మీకు మీటింగ్స్ అనేవి షెడ్యూల్ అవుతాయి కొన్నిసార్లు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, అది క్లయింట్ మీటింగ్. దాంట్లో మీరు ఇంకా జాగ్రత్తగా ఇంకా ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఫ్యూ టెర్మినాలజీస్ ఉన్నాయి, ఈ వీడియో లాంగ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడికి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో పార్ట్ 2 వీడియో కింద ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను, దాంట్లో ఫ్యూ మోర్ టెర్మినాలజీస్ మనం డిస్కస్ చేసుకుంటాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.